కాకినాడ త్రీ వీలర్స్ ఆటో మెకానిక్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాంధీ భవన్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ మెకానిక్తో జెండా వందనం కార్యక్రమాన్ని నిర్వహించి దేశ నాయక చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ జి మల్లేష్, సెక్రటరీ ఎన్ శ్రీనివాస్, ట్రెజరర్ గంజా బలరాం, వైస్ ప్రెసిడెంట్ పేసంగి శ్రీనివాస్, కాకరపల్లి చంద్రశేఖర్, పోలిశెట్టి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఓకే, అందరికీ నమస్కారం అండి. ఇది మా ఈ కాకినాడ త్రిమిల్లర్ మెకానిక్స్ అండ్ ఆల్ వర్కర్స్ యూనియన్ తరఫున ఈరోజు 76 స్వతంత్ర దిన వేడుకలు జరుపుకోవడం జరిగిందండి. అలాగే మా తోటి సోదరులందరూ కూడా ఈ కార్యక్రమానికి పాల్పంచుకోవడం జరిగిందండి. మా యూనియన్ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాలన్నిటికీ ముందుంటున్నామండి. అలాగే కరోనా టైంలో కూడా యూనియన్ తరఫున అందరికీ చేయూతల ఏదో చిన్న చిన్న సాయం చేయడం జరిగింది. అలాగే ఈ యూనియన్ స్థాపించేటప్పుడు ఇది 3వ సంవత్సరం రన్ అవుతుందండి. మా యూనియన్ తరఫున సభ్యులందరం కూడా ఒక యూనిటీలో ఉండి ప్రతి సభ్యుడికి ఏ కష్టం వచ్చినా ఏ వచ్చినా ముందుకొచ్చి వాళ్ళకి మా చేయవలసిన సాయం ఎంతో కొంత చేసి వాళ్ళని ముందుకు సాగడం జరుగుతుందండి. ఇలాగే మునుముందు కూడా యూనియన్ కార్యక్రమాలు చేసుకుంటూ ఇలాగ మా యూనియన్ ముందుకు తీసుకెళ్తామని మీ అందరికీ మీడియా ముఖంగా తెలియజేయండి. వెరీ గుడ్. ఈ 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని 76 సంవత్సరంలో అడుగు పెడుతూ స్వతంత్ర దినోత్సవంలో మా ఆల్ వర్కర్స్ తరఫున ఘనంగా నిర్ణయించడం జరిగింది. దీని నిమిత్తం ఫ్లాగ్ హోస్టింగ్కి చైల్డ్స్ని కూడా పిలిచి వికలాంగ చైల్డ్స్ని కూడా ఈ పురస్కారానికి తీసుకొచ్చి వాళ్ళ ఎదురుగానే ఫ్లాగ్ హోస్టింగ్ చేసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేశాం. ప్రతి సంవత్సరం కూడా 3 సంవత్సరాలు వేస్తున్నా సరే ప్రతి సంవత్సరం కూడా దినదనాభివృద్ధి చెందుతూ కార్యక్రమాలను ముందు నడిపించుతూ తీసుకెళ్తూనే ఉన్నాం. ఇంకా ముందు ముందు కూడా ఎన్నో విజయాలు సాధిస్తామని చాలా సేవా కార్యక్రమాలు కానీ చాలా ప్రయోజక కార్యక్రమాలు కానీ ఎన్నో చేపట్టాము. ఇంకా ముందు ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు మా సభ్యుల సహాయ సహకారంతో ముందుకు తీసుకెళ్తూ మళ్ళీ సంవత్సరం కూడా ఈ వేడుకను ఇంకా ఘనంగా నిర్వహిస్తానని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.